ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీడీసీ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యే బొల్ల. వరకపర్చల ప్రాజెక్టు శంకుస్థాపనలో ప్రజలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో వరకపర్చల ప్రాజెక్ట్ పరిశీలన. వరకపర్చల ప్రాజెక్ట్ నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. చలో వరకపర్చల పల్నాడు ప్రజల కళ వరకపర్చలను టీడీపీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా జీవి ఆంజనేయులు, మాచర్ల ఇన్ఛార్జ్ జోలంకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబులతో కలిసి వరకపర్చల ప్రాంతాన్ని పరిశీలించారు. జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శంకుస్థాపన పేరుతో సీఎం జగన్ పల్నాడు ప్రజలను మోసం చేశారన్నారు. మాటలు చెప్పి కాలం గడుపుతున్నారంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పల్నాడు ప్రాంత నీటి ప్రాజెక్టులను అటకెక్కించారని ఆరోపించారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో వరకపర్చల ప్రాజెక్టును పూర్తి చేస్తామని యువ నాయకుడు నారా లోకేష్ శిలాఫలకం వేశారన్నారు. రైతాంగాన్ని ఆదుకునేది, పల్నాడు ప్రాంతాన్ని ఆదుకునేది చంద్రబాబే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 6 నెలల ముందు కొబ్బరికాయ అది మోసం అని. అధికారంలోకి వచ్చినాక 6 నెలలకు కొబ్బరికాయ కొడితే అది చిత్తశుద్ధి అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అది సాక్షాత్తు నిరూపించారు. ఉరకశిలపుడి ప్రాజెక్టు ఆడావుడిగా శంకుస్థాపన చేసి పల్నాటి ప్రజల్ని మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అడుగు ముందుకు పోలే, ప్రజల్ని మోసం చేయడం కాదా అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. 68 రోజులైంది శంకుస్థాపన చేసి పని ఒక్కడుగు ఎందుకు ముందుకు పోలేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఆడావుడిగా శంకుస్థాపన చేశారు. పనులు చేసే ఆలోచన మీకు లేదు. పల్నాడు ప్రజల్ని మోసం కాదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు గారు, పల్నాటి ప్రజల దశాబ్దాల కోరిక వరకపుడిశిల ప్రాజెక్టు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వరకశిల ప్రాజెక్ట్ డిజైన్ చేసి ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రాజెక్టుకి 344 కోట్లు విడుదల చేశారు. ఫిబ్రవరి 2019లో చంద్రబాబు గారు వరకపుడిశిల ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసి 344 కోట్లు విడుదల చేశారు, జీవో ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వరకపూడిసెల ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మోసం చేశారు. మరి ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలు పట్టించుకోకుండా వరకచిలపూడి ప్రాజెక్టును గాలి కొడి వదిలేసి రైతులను మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టుంటే ఈ పాటికి ప్రాజెక్టు ముందుకెళ్లేది ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నా. అలాగే చంద్రబాబు గారు నిధులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. శంకుస్థాపన కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో గోదావరి పెన్నా నదుల అనుసంధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి నిధులిచ్చి 5,000 కోట్లతోటి గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలువ ద్వారా పెన్నా నదికి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి నిధులిచ్చారు చంద్రబాబు గారు. పనులు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం రాగానే ఆ పనులు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ని రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ని మార్చి ఈరోజు చంద్రబాబు గారు ప్రాజెక్టు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అది పూర్తయ్యేది. 2 పంటలు పండించుకునేవాళ్ళు, వరకపుడిసెల ప్రాజెక్టు పూర్తయ్యేది, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఈరోజు ఈ పల్నాడు ప్రాంతం అంతా వరకపుడిసెల ప్రాజెక్టు పూర్తయితే ఎంతో అభివృద్ధి చెందేది, తెలుగుదేశం పాలన ఉంటే పూర్తయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గాలి కొదిలేసి మళ్ళీ 2వసారి శంకుస్థాపన చేసి రైతుల్ని మోసం చేయడానికి ఈరోజు పనులు ప్రారంభించకుండా చేయడం జరిగింది. చాలా బాధాకరం. అలాగే పల్నాటి వాటర్ గ్రిడ్ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. 611 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు 640 కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ ప్రాజెక్టు
రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ మార్చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే, ఇంటింటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని ఈ ప్రభుత్వం అటకెక్కించింది. ఎందుకు పూర్తి చేయలేదు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. తాగునీటికి నిధులు ఇచ్చిన పల్నాడు వాటర్ గ్రిడ్డు 640 కోట్లు పథకాన్ని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. వినుగొండలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు జీడిసిసి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు శనివారం రాత్రి నిర్వహించారు. అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరై మాట్లాడుతూ ప్రజలకు అనేక రకాల రుణాలు పొందే అవకాశం ఉందని, తక్కువ వడ్డీ రేట్లతో సులువుగా రుణాలు పొందే అవకాశాలు జీడిసిసి బ్యాంక్ వారు కల్పిస్తున్నారని, సొసైటీ బ్యాంకుల ద్వారా రైతులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని సూచించారు. సొసైటీ బ్యాంకుల సహకారంతో మా నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు, పెట్రోల్ బంకులతో పాటు సొసైటీ బిల్డింగ్ ను కూడా నిర్మించడం జరుగుతుందని గుర్తు చేశారు. అన్న, జీడిసిసి బ్యాంకు చైర్పర్సన్ గారు, మరి లాల్పురం రాము గారు వారు వినుకొండ నియోజకవర్గానికి రావటం, వచ్చి చిన్న వాళ్ళకు కూడా అన్ని విధాల అవకాశం కల్పించాలని ప్రభుత్వ పరంగా, బ్యాంకు పరంగా ఆయన చైర్పర్సన్ గారు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు వితౌట్ సెక్యూరిటీతో వాళ్ళ ఉపాధి, అంటే గొర్రెలు కానీ, బర్రెలు కానీ, మరి కోళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవచ్చు అనే దాని మీద ఆయన కొన్ని అంశాల మీద మాట్లాడటానికి ఇక్కడ అందరినీ సెక్రటరీస్, అదేవిధంగా సొసైటీ అధ్యక్షుల్ని, ఇక్కడ ఆఫీసర్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచమని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం సహకార సర్పంచ్ సంఘాల సమాఖ్య సమావేశానికి మరి ఇక్కడ జరుపుకోవడం జరిగింది గౌరవ శాసన సభ్యులు గారి ఆఫీసులో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వాలు ఏం చేసి రైతులకి, మా బ్యాంకు ద్వారా, ప్రత్యేకంగా మా బ్యాంకు ద్వారా గతంలో ఎంత టర్న్ ఓవర్ ఉండేది, ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంది మా బ్యాంకులో. గౌరవ శాసన సభ్యులు ఎన్నికైన తర్వాత రైతులకి ఏదైనా మేలు చేకూరింది అనేటువంటి విషయాల మీద మా ప్రెసిడెంట్లతో, మా సెక్రటరీతో, అందరితో సమీక్ష జరుపుకోవడం జరిగింది. దాదాపుగా 260 కోట్లు అదనంగా మేము ఈ రైతులకు సేవ చేశాం గతం కన్నా కూడా. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో, రైతులకి కాకుండా రైతులకు అనుబంధ రంగాలైనటువంటి చేతి వృత్తులు కానీ లేదా చిన్న సన్నకారు రైతులకు కూడా బలం లేకపోయినా, బలం ఉంటేనే సెక్యూరిటీ పెట్టుకునే లోను సంపాదించే రోజులు దిగి, బలం లేకపోయినా కూడా వాళ్ళకు రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మేము ఎమ్మెల్యే గారికి, వారి యొక్క సొసైటీ ప్రెసిడెంట్లకు కానీ, మండలాధ్యక్షులకు కానీ, జడ్పీడీసీలకు కానీ, ఏఎంసీ చైర్మన్లకు కానీ అందరూ కూర్చోబెట్టి ప్రజలకి చేరవలసినటువంటి విషయాలు, అంటే నాబార్డులో సబ్సిడీ రుణాలు ఉంటాయి చిన్న సన్నకారు రైతులకి, 50% సబ్సిడీ రుణాలు కానివ్వండి, 30% సబ్సిడీ రుణాలు కానీ, క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే ఊరకంగా ఉంటుంది, ఓసీలకి అయితే ఊరకంగా ఉంటుంది. ఆ విషయాలన్నింటి మీద కూలంగా చర్చించుకొని ఇది ఒక ఏదైతే మా పథకం ఉందో, ప్రభుత్వం పేదలకు చేరే పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా చేరే విధంగా మా సొసైటీ అధ్యక్షుడికి మేము ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 20 నుంచి 25 కోట్లు వినుకొండ నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వదలుచుకున్నాం. కొచ్చెల గ్రామానికి చెందిన 20 కుటుంబాలు మండల ఉపాధ్యక్షులు నిశంకారావు అంకారావు, గ్రామ అధ్యక్షులు శీలం నరసింహారావు, ఉపాధ్యక్షులు ఐనీడి అంకారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. కారంపూడి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి నిశంకారావు శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం, మన కృషి వల్ల పార్టీ బలపడుతుందని,
2024లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాబోతుందని, యువకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. అందులో నా సొంత గ్రామం, ఆ ఊర్లో చాలా భారీగా ఒక 20 కుటుంబాలు జనసేనలో పార్టీ చేరాయి. వాళ్ళందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ఈపుర మండల జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక 90 రోజుల్లో ఎన్నికల క్షేత్రం స్టార్ట్ కాబోతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా కలిసి 175కి 175 స్థానానికి గెలవాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అందుకు మనందరూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీరు చాలా మంది నాకు తెలిసి వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే ఉపాధి కోసమో మన ఊర్లో పెట్టి పక్క చోటుకి వెళ్తారని తెలుస్తాం. అంటే వలస రాగిపోవాలి, ఏ ఊరో ఆ ఊర్లో ఎక్కడో అక్కడే చేతి నిండా పని ఉండాలి. కాబట్టి జనసేన రావాలి. ఒక పక్క అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ, మరో పక్క యువ రక్తంతో ఉన్న జనసేన పార్టీ, ఈ రెండు కలిస్తే మెరుగైన ఫలితాలు రావాలి. మనం చేస్తున్న ఈ పోరాటం మన కోసం, మన బిడ్డల కోసం. గత ప్రభుత్వాలు చేసినట్టుగా స్వాతంత్ర చేసే రాజకీయాలు కాకుండా నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయడానికే పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండా పెట్టున్నారు. మీరందరూ కూడా ఆ దిశగానే ప్రయత్నం చేయండి. మనందరం కలిసి కలిసి నడుద్దాం. జనసేన సారథ్యంలో తెలుగుదేశం పార్టీని కలుపుకొని అత్యుత్తమైన ఫలితాలు సాధించాలని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కక్కన కట్టున్నారు. ఆ దిశగా మనందరం అడుగులేయాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా కలిసి పనిచేయండి. మీరు మీ చేరికలు ఇద్దరితో కాకుండా కొచ్చర్ల మొత్తం కూడా జనసేన, కొచ్చర్ల గడ్డ అంటే జనసేన అడ్డ అని పిచ్చి మొత్తం కొచ్చర్లు అంతా జనసేన కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా సొంత ఊరు కాబట్టి అసలు ఆ ఊరిని ఎట్టి పరిస్థితులు మర్చిపోను. ఈరోజు ఇంత తొందరగా, ఎందుకంటే 9-10 దాకా కూడా చాలా మంది ఎవరు 6:30 బయలుదేరి వచ్చారంటే పార్టీ మీద మీకున్న కమిట్మెంట్, అభిమానం అర్థమవుతుంది. ఇదే అభిమానాన్ని, ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేద్దాం. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఈపూర్ మండలంలో చాలా బలంగా ఉంది. అందులో కూడా బొగ్గరం, బొమ్మరాజపల్లి, కూచినపల్లితో పాటు కొచ్చర్ల మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది అన్ని పార్టీకి. అటువంటి కొచ్చర్లలో జనసేన పార్టీ ది బెస్ట్. ఇవాళ మనం ఒక్క ఓటు కూడా పోకుండా అవకాశం ఉన్నంత వరకు మనం జనసేన పార్టీ అయితే జనసేన, తెలుగుదేశం రెండు పార్టీకి మనం అవకాశం ఉన్నంత ఒక్క ఓటు కూడా పోకుండా మనం పార్టీకి పనిచేయాలి. ఆ దిశగానే నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు చేయండి. ఇది ఇక్కడ ఉన్నంతా మన మండలానికి సంబంధించిన పక్క మండలం ఉన్నారు, అందరం కలిసి చేయి చేయి కలుపుదాం. జనసేన నేతృత్వంలో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి అపూర్వమైన విజయం సొంతం చేసుకున్నాం. అందులో మీరు అందరూ భాగస్థులు కావాలని, మరొకసారి మీ యొక్క శక్తి సామర్థ్యాలు జనసేన పార్టీ ఉపయోగించుకుంటుంది. పార్టీలో మీరు ఎవరు ఏ స్థాయిలో ఉపయోగపడతారు ఆ స్థాయిలో జనసేన పార్టీ మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. పార్టీ కూడా 2024 అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఎవరు చేయగలిగిన వాళ్ళకి బాధ్యతలు అప్పచెబుతాం. మీరు జనసేన పార్టీ ద్వారా మంచి నాయకులు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడుదాకా మనం ఆ పార్టీకి ఈ పార్టీకి గుడిగం చేసుకుంటూ వచ్చాం. మనకంటే ఒక పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు. మన ఒక్కరిని గుండెలో పెట్టుకుని తీసుకున్న మనస్తత్వం, అటువంటి వ్యక్తి గారు నడుద్దాం. మన స్థలాలని, మన భవిష్యత్ తరాలని మనమే నిర్మించుకుందాం. జై జై జనసేన. రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసీపీ పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకుపోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని రెడ్డినగర్ కు చెందిన వైసీపీ నాయకుడు చికెన్ బాబు ఆధ్వర్యంలో 52 కుటుంబాలు, పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్, పఠాన్ సుబానీ అధ్యక్షతన వైసీపీని వీడి జీవీ ఆంజనేయుడి సమక్షంలో టీడీపీలోకి చేరారు. చికెన్ బాబుతో పాటు పార్టీలో చేరిన ములుమూరు మస్తాన్, ముస్తఫా, బాజీ, అమీరుద్దీన్, జియావుద్దీన్, జక్రీ మౌలాలి, రామారావు, యోహాన్, ధరియా, సుబ్బారావు, వెంకట్రావులతో పాటు చికెన్ బాబు బంధుమిత్రులు, అభిమానులు పార్టీలో చేరగా జీవీ ఆంజనేయులు పచ్చకండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. చికెన్ బాబు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు, అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు ఈరోజు చికెన్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చికెన్ బాబుకి, అలాగే ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరికీ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చికెన్ బాబుకి గతంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా వైసీపీలో పనిచేశాడు. అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాడు చికెన్ బాబు. ఎంతో రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ఈరోజు ఆయనతో పాటు వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు నేను సాదరంగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తున్న అందరినీ కూడా సాదరంగా అందరం కలిసి పనిచేద్దాం. వినుకొండని నియోజకవర్గాన్ని వినుకొండ టౌన్ని బాగా అభివృద్ధి చేద్దాం. గతంలో తెలుగుదేశం పాలనలో నేను తీసుకొచ్చిన నిధులు తాగునీరుకి 162 కోట్లు నిధులు తీసుకొస్తే అది కూడా పూర్తి చేయడం చేతకాలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి. అలాగే ఈరోజు అనేక నిధులు తెలుగుదేశం పాలనలో సిమెంట్ రోడ్లు వేసాం, అలాగే అభివృద్ధి అందించాం, ఎన్ఎస్పి కాలువ సైట్ తీసుకొచ్చాం, వినుకొండ నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, శ్మశానాలు అభివృద్ధి చేశాం, క్రీడాస్థలాలు అభివృద్ధి చేశాం. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత భూతద్దం వేసి ఎతికిన ఎక్కడ అభివృద్ధి కనిపించట్లా. తెలుగుదేశం పాలనలో తెచ్చినటువంటి నిధులు ఎలక్షన్ కోడ్లో కొన్ని పనులు ఆగిపోతే ఆ పనులు చేసి మేము తీసుకొచ్చిన నిధులతో పనులు చేసి తెమ్మాయిపాలెం రోడ్డు కానీ ఎన్ఎస్పి కాలం మీద ఉన్నటువంటి సిమెంట్ కాలం అన్నీ నేను తీసుకొచ్చిన నిధులు చంద్రబాబు గారి పాలనలో వచ్చిన నిధులు చేసి మేమేదో చేసామని చెప్పుకోవటం సిగ్గుసేటి బొల్లా బ్రహ్మనాయుడికి. ఖచ్చితంగా రేపు వినుకొండని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ఇంటింటికి తాగునీరు ఇస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కాంగ్రెస్ పార్టీని వీడియో వీడి ఎప్పుడైనా కానీ ఒకే పార్టీలో ఉండాలి, ఒకే పార్టీలో గడపాలి అనుకున్న నేను ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటనలు చూసి కేవలం మారటమైనది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పాలించే నాయకుడు కరెక్ట్ గా ఉండాలి, నా దృష్టిలో ప్రజలకి అందుబాటులో ఉండాలి, అలాగే రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, ముఖ్యంగా అనుభవం ఉన్న నాయకులు కావాలి. ఈ రోజున రాష్ట్రంలో మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందో. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మన వినుకొండ నియోజకవర్గం కూడా చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ ఎన్ని అఘాయిత్యాలు కానీ ఎన్ని తగాదాలు కానీ ఎన్ని దాడులు కానీ అసలు ఏం జరుగుతుంది వినుకొండలో అన్నట్టుగా ఉంది వినుకొండ పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు వినుకొండలో ఈ రోజున నియోజకవర్గంలో ఎన్ని కేసులు, ప్రతిదీ తప్పుడు కేసులే, వాస్తవ కేసులు పెడితే ఎవరికి బాధ ఉండదు. ప్రతిదీ కూడా దాడులు చేయడము, కేసులు పెట్టడం, పెడితే అటువంటి మాటలు లేదా ఎస్సీ ఎస్టీ కేసు, ఎవరైనా మాట్లాడతారనుకున్న మీద ప్రతి ఒక్కళ్ళ దాడులు చేయడం, కేసులు పెట్టడం. రేపు ఒకటే నేను చెప్పేది టీడీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన సార్ జి ఆంజ గారు కానీ వర్గాలతోటి ముందుకెళ్తే వినుకొండలు ఏది సాధించలేరు. వర్గము అసలు ముందు ఉండకూడదు పార్టీలు, ఏ పార్టీలో కానీ. దానివల్ల పూర్తిగా నష్టపోయేది నాయకుడు గారే. ఎంతో మంది ఉన్నారు టీడీపీ నాయకులు గట్టిగా, ప్రతి ఒక్కడు కూడా పార్టీ కోసం కష్టపడాలి, పార్టీ నాయకుడిని గెలిపించడం కోసం మన ఆశయం ఉండాలి. మనం బతుకుచాలే, నాయకుడితో పని ఏముంది, మనం గొప్పగా ఉండాలనుకుంటే మాత్రం పార్టీలు తేడా పడతాయి. నర్సరావుపేట వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సేవారత్న పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ రోజు వినుకొండ పట్టణంలో లాయర్ స్ట్రీట్ నందు వారి స్వగృహంలో వినుకొండకు చెందిన మోటమరి నరసింహారావుని వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ జిల్లా కమిటీ చైర్మన్ ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు, కోశాధికారి ఐవీఎల్ రామకృష్ణారావు వినుకొండలో మోటమరి నరసింహారావు గృహానికి విచ్చేసి వారిని ఘనంగా సన్మానించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో 25 సంవత్సరాలుగా నిమగ్నమైన సేవా తత్పరులకు 52 మందికి సేవారత్న పురస్కారాన్ని అందించడం జరిగిందని తెలిపారు. నరసరావుపేట వాసవి సేవా సమితి స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుక జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా నరసరావుపేట వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ కమిటీ వారు రాష్ట్రంలోని 25 సంవత్సరాలుగా సేవ చేసినటువంటి వివిధ సంఘాల్లో సేవ చేస్తున్నటువంటి 52 మందికి సేవారత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. జనవరి 7, 2024న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతి మీదుగా ఆ రోజు అనివార్య కారణాల వినుకొండకు చెందిన మోటపల్లి నరసింహారావు గారు, కొప్పురావు వీరబ్రహ్మ గారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆ కమిటీ తరఫున నేను సిల్వర్ జూబ్లీ కమిటీ చైర్మన్ సింహశెట్టి గోవర్ధన్ రావు, అలాగే కోశాధికారి ఐవీఎల్ రామకృష్ణారావు గారు మన మోటపల్లి నరసింహారావు గారి స్వగృహం నందు వారికి సన్మానం చేసి వారికి సేవారత్న పురస్కారం అందజేయడం జరిగింది. మరి మాకు ఈ కార్యక్రమం చేయడానికి వెన్న చిత్రాల గురుపేత గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన ఆర్యవైశ ముద్దు బిడ్డ, మన అందరి వాడు, మన ఆర్యవైశ్యులు గుండ పట్టణంలో చేసినటువంటి సేవల గుర్తింపుగా మోటమర్ నరసింహారావు అన్నయ్య గారికి ఈ రోజున వాసవి సేవా సమితి నర్సాపేట వారు గుర్తించి వాసవి సేవా రత్న పురస్కార్ అనేది అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇటువంటి అవార్డులు రివార్డులు ఎన్నెన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మరి వాసవి సేవా సమితి తరఫున అవార్డు మిత్రుడు మా అన్నయ్య గారైనటువంటి మోటమ నరసింహారావు గారికి వెనుకొండ వాసవి క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అలాగే మరి ఇలాగే ఎన్నో అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని కోరుకుంటూ మరి వాసవి సేవా సమితి తరఫున వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుకుంటూ రేపు జరగబోయే అయోధ్య రాముల వారి కార్యక్రమాన్ని కూడా వెనుకొండ వాసవి క్లబ్ తరఫున వెనుకొండ శివయ్య స్తూపం సెంటర్లో మరి కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్నందుకు గల మా షాపు వద్ద మరి పానకం పంపిణీ జరుగుతుంది. తప్పకుండా వెనుకొండ వాస్తు నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపలం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి వాసవి సేవా సమితి స్థాపించి రజతోత్సవం జరుపుకున్న సందర్భంగా వివిధ సంఘాల్లో సేవ చేసిన మరి 52 మందిని గుర్తించి మరి ఇక్కడ సన్మానం చేశారు. నర్సాపేట 7వ తారీఖున ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి అధ్యక్షతన అది చాలా సంతోషం. ఈ సంతోషంలో భాగంగా వినుకొండలో మన సోదరుడు మోటమర్ నరసింహరావు గారికి ఈ గౌరవం పెంచినందుకు చాలా సంతోషం. మరి ఆ రోజున కార్యక్రమాన్ని ఆయన వేరే వెళ్ళకపోయినా కూడాను వాళ్ళు గుర్తించుకొని ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ప్రత్యేకించి మన నరసింహరావు గారిని ఇలా సన్మానించడం, ఆ కార్యక్రమంలో నేను కూడా భాగం అవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను నర్సరావుపేట వాసవి సేవా సమితి 2019లో జనరల్ సెక్రటరీ చేశాను. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ కమిటీకి పెద్దగా పనిచేస్తున్నాను. నేను వాసవి సేవ విద్యార్థి కమిటీకి చైర్మన్గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ వ్యవస్థాపనటువంటి మోటమరి నరసింహారావు గారిని అభినందనకు వచ్చాము. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయటం నాకు ఈ మేము వచ్చినప్పుడు ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఒకటండి, సంస్థకి కాళ్ళు చేతులు ఏవైనా సరే ఆ కార్యకర్తలు మాత్రమే, ఆ మంచి కార్యకర్తలు ఎన్నుకొని మంచి కార్యక్రమం చేస్తే సంస్థ పేరు వస్తుంది, అది మీకు పేరు వస్తుంది, తర్వాత రాని కూడా మీకు మార్గదర్శకం అవుతారని చెప్తారు. రాష్ట్ర ఆలోచిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఆర్యవైశ్య సంఘం పెద్దలు, మరి ఆర్యవైశ్య నాయకులు, వాసవి క్లబ్ సీనియర్ నాయకుడు, మన అందరి వాడు, తెలుగుదేశం పార్టీ మొత్త అధ్యక్షులుగా చేసినటువంటి మంచి వ్యక్తి, మన పేదల పార్టీ పెనిది, మన మోటమర్రి నరసింహారావు గారి అన్నయ్యకి ఈ పదవి రావడం ఎంతో ఆనందదాయకం. అన్న ఇలాంటి పదవుల్లో మరిన్ని పదవులు చేరి తీసుకొని వాసవి అమ్మవారి కృపకు పాత్రలు అవుతుంటూ వాసవి సేవా సేవారత్న అవార్డు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి వాసవి క్లబ్ తరఫున కోరుకుంటూ అన్నకి ఈ అవార్డు వచ్చినందుకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సరావుపేట వాసవి సేవా సమితిల అధ్యక్షులు చీతరాల గురుపెత్తన గారి ఆధ్వర్యంలో గత జనవరి 1కి ఈ వ్యవస్థాపక అధ్యక్షులందరికీ కూడా స్టేట్ వైడ్గా 56 మందికి సేవారత్న అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా నన్ను కూడా సెలెక్ట్ చేసి ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను పోలేకపోయినందువల్ల ఈరోజు వాళ్ళు నన్ను గుర్తించి ప్రత్యేకంగా ఆ కమిటీ అధ్యక్షులు గోవర్ధన్ గారు, రామకృష్ణ గారు మా ఇనుకొండ వచ్చి మా నన్ను వాళ్ళు సన్మానం చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు గత 25 సంవత్సరాల నుంచి 15 సేవా సంస్థలు పెట్టి గురుపెద్దన గారు ప్రతి సంవత్సరము వివిధ వర్గాలందరికీ కూడా అన్ని రకాలుగా పుస్తకాల రూపేణ కానీ పేదల సహాయార్థం కానీ అందరికి కూడా సేవ చేస్తూ అందరినీ కూడా మా అందరికి కూడా అందులో భాగస్వామ్యం కల్పించి ఈరోజు నేను చేసిన సేవకి నన్ను గుర్తించి ఈరోజు సన్మానం చేయట నేను వారికి ప్రత్యేకంగా గురుపెద్దన గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నాకు అభినందనలు తెలియజేయడానికి మా వాసవి క్లబ్ తెలుగు కోటిశ్రావు గారు, అలాగే వెనుకొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు
పెనుగొండ శ్రీనివాసరావు గారు, అలాగే కాకమాను కోటిశ్రావు గారు, అలాగే సుధీర్ గారు, వీళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నిశంకరావు శ్రీనివాసరావు నియమితులయ్యారు. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిశంకరావు శ్రీనివాసరావు సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గా నియమిస్తూ జనసేన పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నిశంకరావు శ్రీనివాసరావు మాట్లాడుతూ, జనసేన ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 5 జోన్లుగా విభజించి సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. నాపై నమ్మకంతో పదవి ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికలకి జనసేన పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేసుకున్నాయి. మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 24 ఎన్నికల సందర్భంగా పార్టీ యొక్క విధి విధానాలు, సభలు, సమావేశాలు, కమిటీలు వాటన్నింటినీ సజావుగా నిర్వహించడం కోసం, పార్టీ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం, జనసేన పార్టీ అధికారాలకు వస్తే ప్రజలకు ఏం చేయబోతుందో తెలియజేయడం కోసం 5 జోన్లుగా మన 175 నియోజకవర్గాలు విభజించడం జరిగింది. గోదావరి, ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 ఈ విధంగా 5 జోన్లుగా విభజించడం జరిగింది. అందులో సెంట్రల్ ఆంధ్ర నుంచి మరి జనసేన పార్టీ కో కన్వీనర్గా నన్ను నియమించారు. దీనికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కేకే గారికి, అదేవిధంగా నా నియామకానికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను ఇవ్వటంలో అత్యంత కీలక పాత్ర భూమించిన, మరీ ముఖ్యంగా కష్టకాలంలో నా వెంట నడిచిన మా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, మిత్రులకు, శ్రేయభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన ఈ బాధ్యత మరింత భవిష్యత్తులో మీరు పార్టీకి ఇంకా ఎంత చేయాలని చెప్పి ఉద్దేశంతో నాకు ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాను. మరొకసారి పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాను. దాన్ని గుర్తించే నాకు పదవి ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొక్కసారి మనం వినుకుని నేర్చుకోవచ్చు. జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని మనం వినుకొని నియోజకవర్గంలో కాకుండా సెంట్రల్ ఆంధ్రాలో నాకు ఇచ్చిన బాధ్యతని అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సురేష్ మహల్ రోడ్లోని సమ్మె ఆదివారం 41వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వినుకొండ మండలంలోని విఠలరాజుపల్లి గ్రామంలోని చెరువులో జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. పలువురు మాట్లాడుతూ 41 రోజులు గడిచినా ఇంతవరకు చెల్లించిన ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. జిల్లా అంగన్వాడీ ట్రెజరర్ ప్రసన్న మాట్లాడుతూ, 22 సంవత్సరాలుగా సర్వీస్ లో ఉన్న ఇంత నిరంకుశమైన వైఖరిని కలిగి ఉన్న ప్రభుత్వాన్ని మేము చూడలేదన్నారు. ఏ ప్రభుత్వం అయినా 1 వారం 12 రోజులు రోడ్ల మీద ఉంటేనే అమ్మో అనుకుంటారు. అలాంటిది 41 రోజులు ఆమ నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇలాంటి వైఖరి ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డి బీబులు, ఎన్ కృష్ణకుమారి, నిర్మల, హరిత, శ్రీదేవి, నాగరాజ కుమారి తదితరులు హాజరై వారి వారి నిరసనలు వెళ్లబుచ్చుకున్నారు. ధనికులు, పేదలు అనే వ్యత్యాసాలు లేని కులమత వర్గ రహిత సమసమాజ స్థాపన కోసం పాటుపడి శ్రామిక జన సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నత నేత కామ్రేడ్ లెనిన్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక శివయ్య భవన్ లో విఐ లెనిన్ 100వ వర్ధంతి సందర్భంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కలియుగ స్వర్గధామంగా వెలుగొందిన మహోన్నతుడు కామ్రేడ్ లెనిన్ అని ఆయన అన్నారు. ఈ నెల 22 ఏకాదశి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా మహిళలు భజనలు చేశారు. అంతకుముందు పలు ఆలయాల నుంచి నగర సంకీర్తనల కార్యక్రమాలు చేపట్టారు. రాముడి జన్మస్థలం అయోధ్య రామాలయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సోమవారం అభిజిత్ లగ్నం ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ జరగడం యావత్ ప్రపంచానికి శుభసూచకమని బీజేపీ సీనియర్ నేత, మాజీ మార్కెట్ వ్యవసాయ చైర్మన్ కట్ట సుబ్బారావు పేర్కొన్నారు. అలాగే ఈపూర్ మండలం తన స్వగ్రామమైన అంగలూరు గ్రామంలో రామాలయానికి పూర్తి విద్యుత్ దీపాల అలంకరణ చేయించారు. ఇంతటితో ఎస్వీఆర్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఎస్వీఆర్ న్యూస్ లో కలుగుతాం.